జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో సీఎం కావాలని జనసేన పిఠాపురం నియోజకవర్గం నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆధ్వర్యంలో చిన్న తిరుపతికి పిఠాపురం పాదగయ నుంచి ఈ నెల 13వ తేదీన పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని గతంలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్ర నిర్వహించడం జరిగిందని ఇప్పుడు దివిలి దగ్గర చిన్న తిరుపతి పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. తొలుత పాదయాత్ర పోస్టర్ ను డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆవిష్కరణ చేస్తారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార రాష్ట్ర నాయకులు కంబాల దాసుబాబు, మత్స శ్రీనివాసరావు, వెన్నపు చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి పవన్ కోసం పాదయాత్ర చేసే కార్యక్రమం చాలా గొప్ప విజయం సాధించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డాక్టర్ గారు చాలా తక్కువ కాలంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను. ఆయన చేసిన కార్యక్రమం అనేది కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి గ్రామ చాలా పిఠాపురం గ్రామం నిలబడిందంటే ఒక శ్రీధర్ గారు వల్లే నిలబడిందని చెప్పేసి ఈ ప్రగాఢమైన విశ్వాసంతో నేను నమ్ముతున్నాను. రాష్ట్ర కార్యదర్శిగా ఎందుకంటే ఇక్కడ అవకతవకలన్నీ కూడా మాకు తెలుసు. ఎవరి వల్ల ఈ పార్టీ బలవంతం అవుతుందో, ఈ జనసేన పార్టీ అనేది ఎవరి వల్ల విశ్వాసంతో నడుతుందో, ఎవరి వల్ల బలంగా నిలబడిందో అనే విషయం ఈ జనసైనికులకు బాగా తెలుసు. అయితే ఈరోజు ఈ అద్భుతమైనటువంటి పాదయాత్ర విజయవంతం అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారాలంటే ఏవో పథకాలు ఒక చేతితో ఇచ్చి రెండో చేతితో పెట్రోల్ ధరలు అనేవి నిత్యావసర ధరలు పెంచేసుకుని మనం ఒక చేతితో సహాయం చేస్తున్నట్టు అనిపించి రెండు చేతులతో మనకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మన పిల్లల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. ఒక్కసారి మంచి వ్యక్తి, ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ హిస్టరీ లేని వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలని చెప్పేసి ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు మనకున్న ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన మనం 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రి చేసుకోవాలని, అదేవిధంగా మా పిఠాపురం ప్రజల ఆకాంక్ష ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే మునుపెన్నడు ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో సాధించలేని గొప్ప మెజారిటీ, అంటే లక్ష ఓట్ల పైన మెజారిటీతో ఆయన గెలిపించి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకోవాలని పిఠాపురం ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆ కోరికను కూడా వెంకటేశ్వర స్వామి నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్, జై జనసేన.